శ్రోతులందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు తలుపుచాటు తన్మయత్వం. రచించిన వారు డాక్టర్ మంతెన సూర్యనారాయణ రాజు గారు. కథ విందాము. అబ్బాయ్, కటికాచలో నిన్నే తొందరగా తయారవ్వు. తెల్లారి లేచాక ఎవడైనా పెళ్లి చూపులకి వెళ్లడం అంటే ఎగిరి గంతేస్తారు. నువ్వేంటి ముద్దపప్పులాగా? ఆ తయారవుతా అంటూ తాత్సారం చేస్తున్నావు. 10 గంటలకు దుర్ముహూర్తం వచ్చేస్తుంది. వింటున్నావా? నీకే చెప్తుంటా అన్నాడు కొడుక్కి వినబడేలా పూర్ణానందం. ఎన్నిసార్లు పిలిచినా కటికాచలంలో చలనం లేదు. దేనికి ఉత్సాహం, ఉరుకులు, పరుగులు వంటి విశేష లక్షణాలేవీ కనిపించవు. కాలానికి అతీతమైన వ్యక్తి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 10 కిలోమీటర్ల దూరం రోజూ వెళ్ళి పనిచేసి తిరిగి రావడమే కాదు, సాఫ్ట్ నేచర్ కలిగిన యువకుడు. నగర జీవితం నచ్చని వ్యక్తి. అనేక పర్యాయాలు పూర్ణానందం పిలవగా పిలవగా కటికాచలం 9 గంటలకి టక్ చేసుకుని, టై కట్టుకుని, బూట్లేసులు బిగించుకుని తండ్రి దగ్గరకొచ్చాడు. అతని తల్లి అఖిలమ్మ భర్త దగ్గరకొస్తూ, అబ్బాయికి పెళ్లి కళ వచ్చేసిందండి, ఆ టీవీ అది చూస్తూ ఉంటే మన పెళ్లినాడు మీరు ఇలాగే రొమాంటిక్గా ఎంతో చలాకీగా ఉండేవారు అంది సిగ్గుపడుతూ. ఇంకా ఆపుతావా? ముందు మాకు ఎదుర్రా, నడవరా. అఖిల, నువ్వు కూడా వస్తే బాగుండేది, జాగ్రత్త అన్నాడు పెళ్ళాన్ని చూస్తూ. కటికాచలం తండ్రితో, చెప్పింది చాలుగాని నడవండి, 10 గంటలకి రావు కాలం ఎవగండో, దుర్ముహూర్తం వస్తుంది అన్నారుగా అన్నాడు. పూర్ణానందం పై పంచి భుజాన వేసుకుంటూ, ఈ పేరయ్య దారిలో వచ్చి కలుస్తాను అన్నాడు. బస్టాండ్ దగ్గరుంటాడా లేక వస్తూ దారిలో దర్శనమిస్తాడో తెలియకుండా ఉంది అన్నాడు. అంతలోనే ఎండలు బర్రెగుడ్డులా ఒగుర్చుకుంటూ పెళ్లిళ్ళ పేరయ్య వస్తూ, అయ్యా పూర్ణానందం గారు రెడీ అయ్యారా అని అడిగాడు. కటికాచలం, మీ గురించే అనుకుంటున్నాం, ఇక మీదే ఆలస్యం. నాన్న మళ్ళీ మనం ముగ్గురం, ముగ్గురూ కలిసి వెళ్లకూడదు అనే సెంటిమెంటు పెడతాడుగా అన్నాడు. అవును రోయ్ కటికాచలం, మీ అమ్మని తీసుకెళితే అన్ని విధాలా బాగుండేది. వద్దులే, అది ఇప్పుడు రమ్మంటే చీర సింగారించుకుని పెళ్లి చూపులకు బయలుదేరేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఏం చేసేదిప్పుడు? బాబాయిని పిలు, పక్క పోర్షన్లో పేపర్ చదువుకుంటున్నాడు. నువ్వు పిలు. అలాగే. తమ్ముడు, నువ్వు కటికాచలం పెళ్లి చూపులకి వెళుతున్నావు, రావాలి. నీ డ్రెస్సు కూడా నా డ్రెస్సు కన్నా బాగుంది, వజ్జు వచ్చేలా ఉంది, బయలుదేరు అన్నాడు పూర్ణానందం. భార్యను గ్లాస్తో మంచినీళ్లు తెమ్మని సదానందం ఆమె తెచ్చిన నీళ్లు తాగి, సరే నడవండైతే అన్నాడు. వీధిలో వెళుతున్న ఆటోని పిలిచి నలుగురు సర్దుకుని కూర్చున్నారు. పెళ్లిన పేరయ్య డ్రైవర్ పక్కన కూర్చున్నాడేమో. వాడి దగ్గర్నుంచి వస్తున్న చెమట కంపుకి అంగవస్త్రంతో ముక్కు మూసుకుంటున్నాడు. శుభముహూర్త ఘడియంలోనే 1/2 గంటలో పెళ్లి కుమార్తె వాళ్ల ఇంటి ముందు 4 వ్యక్తులు దిగారు. అప్పటికే పిల్ల తల్లిదండ్రులు సోమేశం, భాగ్యమ్మ, ఇంకా అమ్మాయి మేనమావలు మరికొందరు. ఆడవాళ్లు నవ్వుతూ కాళ్లు కడుక్కోడానికి నీళ్లందించారు. పెళ్లి చూపుల తంతు తొందర తొందరగా జరిగే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కాఫీ, పలహారాల కార్యక్రమం, ఉభయ కుసులోపరి గట్రా పలకరింపులు అన్నీ తొందరగానే ముగిశాయి. కటికాచలం తండ్రి అమ్మాయిని తీసుకురండి అని చెప్పాడు. పిల్ల తల్లి భాగ్యమ్మ, వదినగారు రాలేదేంటి అన్నయ్య గారు అని అడిగింది. అందుకు సదానందం, వదినకి ఆరోగ్యం బాగుండలేదని చెప్పాడు. పిల్లని చక్కగా అలంకరించి 4 ఆడవాళ్లు తీసుకొచ్చారు. ఆ అమ్మాయి సిగ్గుతో వంచిన తల ఎత్తనే లేదు. ఆనందం సోదరులకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. కటికాచలం ఆ అమ్మాయి ముఖం చూడలేదు. పెళ్లి కుమార్తె తలెత్తి ఒక్కసారి చూసి మళ్లీ దించేసుకుంది. చూడ చక్కని రూపం. పేరయ్య ఇద్దరూ ఏమో మాట్లాడుకుంటున్నారు. పూర్ణానందం, అబ్బాయ్, పేరయ్యతో నువ్వు కబుర్లు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, అమ్మాయినేమైనా అడగాలనుకుంటే అడుగు అన్నాడు. వెంటనే కటికాచలం, నీ పేరు, ఎంతవరకు చదువుకున్నావు అని అడిగాడు. అతను అడిగిన దానికి ఏకకాలంలో, పేరు శాంభవి, చదువు బీఎస్సీ అని ఆగిపోయింది. ఈసారి పెళ్లిన పేరయ్య కలగజేసుకుంటూ, బాబూ, నువ్వు ఎటువంటి మొహమాటం పడకుండా ఆ అమ్మాయితో మనసు విప్పి మాట్లాడుకోదలిస్తే అలా గదిలోకి వెళ్ళి మాట్లాడు,
శాంభవి, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. శాంభవి తల్లిదండ్రులు, ఆమె మేనమామలు కూడా, అవును మాట్లాడేదుంటే మాట్లాడుకోండి, తప్పులేదు, కాలానుగుణంగా మనం కూడా వ్యవహరించాలి అంటూ వంతపాడారు. శాంభవి ముందు తాను గదిలోకి వెళ్ళింది. కటికాచలరావు వెనకే వెళ్ళాడు. తలుపులు దగ్గరగా తానే వేశాడు. ఎలా మొదలుపెట్టాలి అని ముందుగా తానే ధైర్యం చేసి, మీ ఇంట్లో నీకు మర్యాద అనుకోకు, అనుకోకపోతే అలా కూర్చో శాంభవి, మనం ఇంకా భార్యాభర్తలం కాలేదు కనుక మనసు విప్పి మాట్లాడుకుందాం అన్నాడు కటికాచలం. అతను సోఫాలో కూర్చున్నాడు. అతనికి కొద్దిగా దూరంగా తలుపు చాటున నిలబడింది శాంభవి. అమ్మో, ఏం అనుకున్నాను, ఈయన మాటకారేననుకుంది, విషయం నాంచడం ఎందుకని, పెళ్లి గురించి నీ అభిప్రాయం సూటిగా అడిగాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆత్మీయతను పంచుకోవడం పరస్పర అవగాహన. గుడ్, మాది ఉమ్మడి కుటుంబం, నీకు నాకు ప్రత్యేకంగా గది ఉండదు, ఉన్నదే 4 గదుల కొంప, మధ్య చిన్న కామన్ హాల్, ముద్దు ముచ్చట్లకు మరుగుండదు, నాకు అందరితో కలిసి ఉండటమే ఇష్టం. శాంభవి జవాబు కూడా చెప్పింది. ఏదో అనాలని మాట వరుసకంటున్నావు, కనీసం సంసారం చెయ్యాలన్నా. మీరు మరింకేం చెప్పద్దు, శారీరక సుఖం కోసం నేను తప్పించను, మంచి భార్యగా అంతకు మించి మీ అమ్మానాన్నలకు మంచి కోడలిగా ఉండాలి అనుకుంటా. గుడ్, నా మీద ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి, చదువుకైన ఖర్చు, కొంత తీర్చాల్సిన అప్పు 2 లక్షల దాకా ఉండొచ్చు, నీ సరదాలు తీర్చాలన్నా నగలు బట్టలు కొనడానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా నాన్న అన్నదమ్ములు 4, నలుగురికి 4 గదులు మాత్రమే ఉన్నాయి, చిన్న పెరడు, అక్కడే 4 పొయ్యలు, గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకో, హాల్లో ఒకరి తర్వాత ఒకరు భోజనాలు అంటూ తన ఇంటి తాలూకు బోగట్ట ఆమెకు చెప్పాడు. నాకు మీతో ఎలాంటి జీవితాన్నైనా ఆనందంగా గడపడం ఇష్టమేనండి, నువ్వు నాకు నచ్చావు, ఎందుకైనా మంచిది, 1కి 2 సార్లు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా, ఆ తర్వాత బాధపడ్డా ప్రయోజనం ఉండదు అన్నాడు. నాకిష్టమే అన్నట్లు తల ఆడించింది శాంభవి. తను అక్కడ్నుంచి పెద్దలున్న హాల్లోకొచ్చాడు కటికాచలం. చుట్టాలు, మిత్రులు, పెద్దలు, పిన్నలు ఎందరో ఆ 2 కుటుంబాల తాలూకు వ్యక్తుల కలయికతో ఆనందోత్సాహాల మధ్య శాంభవి గడ్డికాచలరావుల పెళ్లి కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. ఢిల్లీ కార్పొరేట్ ఆఫీస్ నుండి బెంగళూరు ట్రైనింగ్కి వెళ్లవలసిందని కటికాచలానికి కంపెనీకి ఈమెయిల్ వచ్చింది. కనీసం భార్యాభర్తల్ని ఒకటి చేయగల గర్భధాన కార్యక్రమానికి అవాంతరం ఆదిలోనే ఏర్పడింది. ఆ మెయిల్ చూసుకుని మరునాడే కటికాచలం బెంగళూరు బయలుదేరాల్సొచ్చింది. శాంభవి ఎటువంటి నిరాశ, నిస్పృహలకు లోను కాలేదు. ఇంటి పనుల్లో అత్తగారికి, బందుకోటికి సేవ చేస్తూ రాత్రి 10 గంటల వరకు నిద్రపోయేది కాదు. అత్తగారు అస్తమా పేషెంటు, అందువల్ల ఆమె కాళ్ల నొప్పులని బాధపడుతూ ఉంటే ఆమెను తల్లిలా భావించి కాళ్లు పట్టేది. వద్దంటూ అఖిలమ్మ వారించినా నాకు మా అమ్మ ఎంతో మీరు అంతే అనేది. శాంభవిని చూసి పూర్ణానందం, అమ్మా, నువ్వు మా వాడితో కూడా బెంగళూరు వెళ్ళుంటే పోయేది, అక్కడ మీ ఇద్దరూ చిలకాగోరింకల్లా ఖాళీ దొరికినప్పుడల్లా 4 ప్రదేశాలు చూసొచ్చేవారు అన్నాడు. మాయదారి ఇరుక్కొంప, వాడొచ్చినా మీ ఇద్దరికోసం మరో గదన్నా లేని దయనీయ స్థితి మాది అంటూ వాపోయాడు. తెలివిగా శాంభవి మావగారితో, పర్వాలేదు మావయ్యా, ఆయన ఆఫీస్ పని మీద అక్కడికి వెళ్లారు, మధ్యలో నేనెందుకు, వర్క్ డిస్టర్బెన్స్, ఆయన ఏకాగ్రతకు భంగం, నాకిప్పుడేం బాధ అనిపించట్లేదు, రేపు మా పెద్దమ్మ కొడుకు వరసకు అన్నయ్య నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడు, ఇక్కడ మిమ్మల్ని అత్తగారిని వదిలి వెళ్ళడం నాకు ససేమిరా ఇష్టం లేదు అంది శాంభవి. పూర్ణానందం చుట్ట వెలిగిస్తూ, తప్పమ్మా, పెళ్లి కూతురుగా వచ్చి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం, ఉంచుకోవడం రెండూ కూడా తప్పే, వెళ్ళిరమ్మా, మళ్ళీ ఆషాఢమాసం ప్రారంభమయ్యే ముందు ఒక్కసారి వచ్చి వెళుతూగాని, పెళ్ళయ్యిందన్న మాటేగాని ఈ 3 రోజులు వాడక్కడ నువ్విక్కడ, కనీసం ఒకరినొకరు సరిగ్గా చూసుకున్నారో లేదో అనుమానమే, మాట్లాడుకున్నది పెద్దగా లేదు, ఈ చుట్టాల తాకిడితో వింత ఇల్లు సంతగోలే ఈ 3 రోజులు, పైగా మా అమ్మ తాలూకు చుట్టాల పుట్ట ఎక్కువ, ఉమ్మడి కుటుంబాలంటే ఈ రోజుల్లో అంతా ఆక్షేపించేవాళ్లే, పైగా నీలాగా ఎక్కడో 100కో 100కో
వీటిని ఇష్టపడే విశాల హృదయం గలవాళ్లు ఉంటారు. ఈ మధ్య ఇలా పెళ్లి చేసుకోవడం, అలా వేరు కాపురం పెట్టేసుకోవడం, అదీకాక అత్తామావల్ని ఆడబడుచుల్ని శత్రువులుగా భావించి మగణ్ణి చేతిలో కీలుబొమ్మలా మార్చి పారేయడం చూస్తున్నాం అన్నాడు. బెంగళూరు క్యాంపు ముగించుకొని కటికాచలరావు ఇంటికొచ్చాడు. అఖిలమ్మ, అబ్బాయ్ 2 రోజులు సెలవు పెట్టి అత్తారింటికెళ్ళిరా, పిల్ల ఓ సూరుమంటోంది అంది. పూర్ణానందం అప్పుడే అక్కడికొస్తూ, కనీసం వీళ్ల ఫస్ట్ నైట్ ముచ్చటన్నా ఆ అమ్మాయికి దక్కలేదు, వెంటనే 2 జతల బట్టలు సర్దుకుని బయలుదేరు అంటూ కొడుకుని తొందర చేశాడు. ఇవాళ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వర్క్ చేసి రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కదా, సెలవు అవసరం ఉండదులేండి అని జవాబిచ్చాడు. తండ్రి ఎప్పుడూ ఉండే ఆఫీసేగా, ఏ మనిషివిరా నువ్వు, పెళ్ళయ్యాక ఓ ముద్దు ముచ్చటా తీర్చుకోవడానికైనా పెళ్ళాన్ని ఓ సినిమాకో షికారుకో తీసుకెళ్ళవా? నేను పెళ్ళైన కొత్తలో 3 రాత్రులు ఇక్కడ, 3 రాత్రులు అక్కడ, అంటే మీ అమ్మమ్మగారి ఊళ్ళో ఎలా ఎంజాయ్ చేసావో ఆ రోజులే వేరు. మీరింకా ఆపుతారా, సిగ్గు లేకపోతే సరి, నువ్వు 2వ పూట పర్మిషన్ పెట్టైనా బయలుదేరు అంది అఖిలమ్మ. ఆఫీసులో జాయినింగ్ రిపోర్టు చేసి కనిపించి వెంటనే పర్మిషన్ లెటర్ పెట్టి అత్తవారింటికి బైక్ మీద బయలుదేరాడు కటికచ్చలరావు. గంటలోపునే అత్తింట్లో అడుగుపెట్టాడు. కొత్తల్లుణ్ణి చూసి సోమేశం, భాగ్యమ్మ దంపతులు ఎంతగానో ఆనందించారు, ఆదరించారు. ఉద్యోగం, రాబడి వగైరాల గురించి, ఇంకా అందులోని సాధక బాధకుల గురించి అల్లుణ్ణి అడిగి తెలుసుకున్నాడు. శ్రీమతి శాంభవి భర్త దగ్గరకు సిగ్గుతో రాకపోగా తలుపు చాటు నుండే తన్మయత్వంతో భర్తను చూసింది. ఎలా ఉన్నారు అంటూ కళ్ళసైగలతో అడిగింది. అత్తగారు, భాగ్యం. అల్లుడికి ఏవేవో పిండి వంటలు చెయ్యాలని వండగదిలోకి వెళ్ళింది. మామగారు సోమేశం ఏవో తేవాలని మార్కెట్కి వెళ్ళిపోయారు. టీవీ పెట్టి భర్తతో బోర్ కొట్టకుండా, ఇది చూస్తూ ఉండండి అంది. లేచి వెళ్ళి ఆమె జడపట్టి లాగబోయాడు. ఆమె లోనికి వెళ్ళిపోయింది. స్నానం చేసి నీట్గా బట్టలు ధరించి కొప్పులో మల్లెలు పెట్టుకుని బొట్టు కాటుకతో కంట్రీ బ్యూటీలాగా వచ్చి కటికాచలానికి శాంభవి కనిపించింది. భార్యని నఖశిక పర్యంతో నమిలి మింగేసేలా చూశాడు. భర్త చూపులు తట్టుకోలేకపోయింది శాంభవి. వెంటనే ఇంట్లో ఉన్న అత్తగారు గుర్తుకొచ్చి, సారీ శాంభవి, నిన్ను నేను చాలా డిసప్పాయింట్ చేశాను, మ్యాట్నీ సినిమాకి వెళదామా అన్నాడు. ఆమె, భోజనం చేశాక కాసేపు రిలాక్స్ అయి వెళదామండి అంది. 12 గంటలకే కటికాచలరావు షడ్రసోపేతమైన భోజనం చేశాడు. భుక్తాయాసం ఒక పక్క, ప్రయాణ బడనికల వల్ల పడగదిలో విశ్రమించాడు. గంటదాకా ఒళ్ళు తెలియకుండా అతనికి అట్టే నిద్రపట్టేసింది. టీ తాగి భార్యను రెడీ అవ్వమని చెప్పి సినిమాకి బయలుదేరాడు. 2 గంటల వేళ చూసింది హిందీ మూవీ. తిరిగి ఆ దంపతులు ఇంటికి చేరేటప్పటికీ 6 గంటలైపోయింది. ఫస్ట్ నైట్ కార్యక్రమ ఏర్పాట్లు సోమేశం చెయ్యాలనే ప్రయత్నం జరుగుతుంది. వాళ్లకి ఆనవాయితీ, పిల్ల ఇంట్లో ఫస్ట్ నైట్ జరపడం లేదు. కానీ పెళ్ళయ్యి ఇన్నాళ్లైనా ఇంకా కార్యం చేయకపోతే ముందు ముందు ఇబ్బందులు రావచ్చని అతని ఆలోచన. స్నానం చేసి లుంగి కట్టుకుంటూ ఉండగా శాంభవి భర్త ఉన్న గది దగ్గరకొచ్చి తలుపు చాటున నిలబడిపోయింది. ఏమీ మాట్లాడడం లేదు. అత్తామామల మాటలు ఆగిపోయాయి. ఘటికాచలరావు, ఇలా ఇంకా కొత్త పెళ్లి కూతుర్లా అక్కడే నిలబడితే ఎలా అన్నాడు. ఆమె, సారీనండి, నేను 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదండి అంటూ చావు కబురు చల్లగా చెప్పింది. బట్టలు జిప్ బ్యాగ్లో సర్దుకుంటూ, బ్యాడ్ లక్, నేనొస్తా, కొద్దిగా పెండింగ్ వర్క్ ఉంది, ఎలాగూ రేపు ఎల్లుండి సెలవే కదా, అది కాస్త చేసి పారేస్తా అని చెప్పి ప్రయాణం అయ్యాడు. ఇంటికి రాగానే విషయం తెలిసి నొచ్చుకుంటూ సోమేశం ఏం చేస్తామని భార్య భాగ్యమ్మకు నచ్చజెప్పాడు. తలుపు చాటు నుండే బైక్ మీద వెళుతున్న భర్తకు టాటా చెప్పింది శాంభవి. చీకటి పడకుండానే ఇంటికి తిరిగొచ్చిన కొడుకును చూసి పూర్ణానందం, అఖిలమ్మలు ఆశ్చర్యపోయారు. జరిగింది విని వాళ్ల నుళ్లు మూతపడ్డాయి. మొదటి రాత్రి ముచ్చట తీరనందున ఆషాఢమాసం వచ్చేస్తోందని, భార్యాభర్తల్ని ఎలాగైనా కలపాలని శాంభవిని పొట్టింటి నుంచి తొలిసారి తీసుకొచ్చారు. గర్భధానానికి అఖిలమ్మ, ఆమె భర్త పూర్ణానందం ఏర్పాట్లలో భాగంగా బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిపించారు. అతగాడు చాలా బిజీ ఆర్టిస్టు, క్షణం తీరికలేని బహువ్యాపకాల పెద్ద మనిషి. ఒక పక్క జాతకాలు, ముహూర్తాలు, పూజా కార్యక్రమాలు, వ్రతాలు, గృహవాస్తు వగైరాలకు తోడు మరో పక్క వ్యాపారం. అనుమానం వచ్చి
పూర్ణానందం గారు, మీరు ఈ రోజున గర్భధాన కార్యక్రమం పెడుతున్నారు, బాగానే ఉంది. తీరా వ్రతాలు కార్యక్రమం ముచ్చట్లు గట్రా జరిపించేశాక చుట్టాలు దండయాత్ర. ఒకవేళ మీ ఇంటి ముందు చేశారే అనుకో, మీ ఇంటి మీద చేశారే అనుకోండి, వాళ్ల కలయిక మాట ఉలక్కే కదా. అది జరగలేదని అన్నీ చేయించుకుని డబ్బు ఇవ్వనంటే కుదరదు. అంతిమ నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు, ఏమంటారు అని అడిగేశాడు. సోమయాజులతో అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఈరోజు నా కొడుక్కి కోడలికి ఆ కార్యక్రమం జరిపిస్తాను, సరేనా? నువ్వు ముందు బయలుదేరిరా, రమ్మన్నాడు. మంచిది, ఆ మాటన్నారు. సరిగ్గా 7 గంటలకు సాయంకాలం టెన్షన్గా వస్తా. పూర్ణానందన్ దంపతుల పూజకు దంపతులు, పూజకు పూలు పళ్ళు, ఇంకా ఎన్నో సరుకులు తెప్పించేశాడు. స్వీట్సు హాట్సు వగైరాలు వచ్చి చేరాయి. కటికాచలం పొద్దునెప్పుడో ఆఫీస్కెళ్ళినవాడు 6:30కు ఇంటికి తిరిగొచ్చాడు. స్నానమవి చేసి కొత్త బట్టలు కట్టుకోమన్నారు పూర్ణానందం అఖిలమ్మలు. అలాగే చేశాడు. శాంభవి తాను ఈరోజు భర్తతో కలవబోతున్నానని గంపెడాసతో ఉంది. కటికాచలం తల్లి, మిగిలిన ఆమె తోటి కోడలు, సదానందం భార్య, మిగిలిన ముత్తైదువులు మంచాన్ని డెకరేట్ చేయడానికి పూలు గుట్టగా పోశారు. సోమయాజులు తాను చేయాల్సిన దంపతి పూజ వగైరా అన్నీ చేసేసి తనకు రావాల్సింది దండుకుని పట్టుకు ఎంచక్కపోయాడు. ఇక అసలు కార్యక్రమానికి మంచం అలంకారం మిగిలింది అంతే. ఈలోగా అఖిలమ్మ తల్లికి కాలు ఫ్రాక్చర్ అయిందట పొద్దున్నే. ఆమె తోడబుట్టిన అన్న ఆమెకు సిమెంటు కట్టు కట్టించి లోనికి తీసుకొచ్చి అదే మంచం మీద పడుకోబెట్టాడు. అందరి ఉత్సాహం నీరు గారిపోయింది. మర్నాడైనా ఆ భార్యాభర్తల్ని కలపాలని పూర్ణానందం అఖిలమ్మలు ఆలోచనలో పడ్డా, ఇక రేపైతే ఎటువంటి పట్టింపులు ఉండవు అనుకున్నారు. సోమయాజుల్ని రేపు ఫస్ట్ నైట్ వేరే చోట చేయించవచ్చా అని కొడుకు సెల్ ద్వారా అడిగాడు. ఆయన గారు నిరభ్యంతరంగా జరిపించేయండి, అయినా ఆలస్యం ఎలాగో అయ్యింది, ఆఖరికి దగ్గర్లో ఏదన్నా లాడ్జ్ వగైరా పర్వాలేదు అంటూ మరో ఆల్టర్నేట్ సూచించాడు. దగ్గరున్న టౌన్లో ఓ మోస్తరు లాడ్జీలో మంచి రూమ్ బుక్ చేయించి కొడుకు శోభను అయ్యింది అనిపిద్దాం అనుకున్నాడు. కటికాచలం రాత్రి ఇంటికొచ్చేదాకా ఆ విషయం తండ్రి కొడుకు చెప్పలేదు. తీరా పూర్ణానందం విషయం చెప్పాక కటికాచలం భార్యతో లాడ్జీలో తొలిరేయి గడపడానికి ససేమిరా ఒప్పుకోలేదు. తల్లి తండ్రి ఎంతో చెప్పి ఒప్పించేటప్పటికీ తాతను దిగొచ్చారు. శాంభవి కటికాచలం బండి మీద టౌన్కి వెళ్ళి లాడ్జ్లో ప్రవేశించేటప్పటికీ 10 గంటలయ్యింది. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ గత స్మృతులు నెమరు వేసుకుంటూ ఒక్కటవ్వబోతున్న వేళ పోలీస్ రైడింగ్ జరిగింది. బట్టలు మార్చుకోవలసి వచ్చింది. రూమ్ తలుపు కొట్టి వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ 3 చండ శాసనులు. నడవండి అని అందరితో బాటే ఈ కొత్త జంటను స్టేషన్కి జీప్ మీద ఎక్కించుకుని తీసుకుపోయారు. ఆలస్యం చేయకుండా తన సెల్ఫోన్ ద్వారా పోలీస్ రైడింగ్ గురించి ఇటు తండ్రికి అటు మావగారికి చెప్పి ఎందుకైనా మంచిది, వెడ్డింగ్ కార్డు తీసుకురమ్మన్నారు. అరెస్టు చేసి సెల్లో కూర్చోబెట్టాడు ఎస్ఐ దొరికిన జంటల్ని. ఒకరిద్దరు కానిస్టేబుల్స్ కొంతమందిని సెల్లో పెట్టి కుమ్ముతున్నారు. ఆ ఆడవాళ్ళు, మీ జిమ్మడ, మీ పోలీసోళ్ళు మా దగ్గర ఎంత సొమ్ము మింగుతున్నారు అంటూ తిట్లు శాపనార్థాలు పెడుతున్నారు. పూర్ణానందం సోమేశం రాత్రివేళ పడుతూ లేస్తూ ఆటో కట్టించుకుని పోలీస్ స్టేషన్కొచ్చారు. కటికాచలానికి శాంభవికి జరిగిన దానికి తల తీసేసినట్లయింది. ఆమె ఒక్కటే ఏడుపు. ఎలాగైతే వియంకుళ్ళిద్దరూ పెళ్లి శుభలేఖలు, పెళ్లి ఫోటోలు చూపితే బెయిల్ పేపర్స్ మీద ఆ ఇద్దరి సంతకాలు చేయించి వదిలారు. తలవంపులైనందుకు ఆ నలుగురు స్టేషన్ బయటకొచ్చారు. లాడ్జికెళ్ళి తన బైక్ మీద వస్తానని కటికాచలం వెళ్ళిపోతే మిగిలిన 3 ఆటోలో బయలుదేరారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కటికాచలం 10 కిలోమీటర్ల దూరాన గల నగరంలో పనిచేస్తాడు. రోజు లంకమీద గోదావరి ఈత అన్న చందాన అతని నిత్యకృత్యం. జీతపురాళ్ల ఆనందమే ఆ పని చేస్తోంది. అత్తవారిల్లు ఉత్తరాన ఉన్న ఒక మాదిరి పల్లెటూరు. అది 6 కిలోమీటర్లుంటుంది. పడమటి దిక్కు చిన్న సాధారణ టౌను, మండల కేంద్రం. దక్షిణ దిక్కున ఉన్నది కటికాచలం వండ ఊడు. పొద్దున లేచినది మొదలు కటికాచలం అంతా ప్రణాళికాబద్ధంగా అనుకుని ఆ దిన కార్యక్రమాలు రూపొందించుకుని ఆఫీస్కి వెళ్తాడు. తండ్రి పూర్ణానందం ఆ కుటుంబానికి పెద్ద. ఆ ఊళ్ళో గల సాధారణ పెద్దల్లో తను ఒకడు.
అతని అన్నతమ్ములు నలుగురు, పెద్ద తమ్ముడు సదానందం. మిల్లులో గుమాస్తాగా పనిచేస్తాడు. అతనికి ఇద్దరు ఆడపిల్లలు. రెండవవాడు పోలియో వచ్చి ఒక కాలు చచ్చుబడిపోయింది. అతను సోమానందం. తల్లితో పాటు ఒక గదిలో ఉంటాడు. పెళ్లి చేసుకోలేదు. మూడోవాడు వెంకటానందం. పెళ్ళయింది. ఒక ఆడబిడ్డకు తండ్రి. ఇంట్లోనే హాల్లో ఒక చోట దర్జీ పనిచేస్తాడు. ఆ ఇంటికి ఎప్పుడూ చుట్టాల తాకిడి అధికం. తలో రెండెకరాల పొలం వారి స్థిరాస్తి. ఎవరి పొలం వాళ్లు పండించుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండగా సోమానందం రెండెకరాలు. పూర్ణానందమే సాగు చేసి పంట అతనికిస్తాడు. తండ్రి అతనికి 17వ ఏటి కాలం చేశాడు. అప్పట్నుంచి పూర్ణానందమే ఆ ఇంటికి పెద్ద దిక్కు అయ్యాడు. ఆషాఢమాసం వెళ్ళాక కొడుకుతో పూర్ణానందం, అబ్బాయి, పట్టణానికి తీసుకెళ్లి నీ భార్యని వేరే కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అందుకు అఖిలమ్మ అంగీకరించలేదు. కటికాచలం కూడా, నాన్నా, ఇంకా నా చదువుకైన అప్పు సాంతం తీరలేదు, ముందు బాకీలు జమ చేసి అప్పుడు చూద్దాంలే అన్నాడు. పూర్ణానందం కొడుకు మాటకు ఎదురు చెప్పలేదు. కాని, అబ్బాయ్, మా కోసం నీ సుఖాన్ని త్యాగం చెయ్యొద్దు. కోడల్ని తీసుకెళ్లి దాన్ని సుఖపెట్టకుండా ఎన్నాళ్ళు ఇలా ఈ ఇంటికోసం తాపత్రయపడతావు? ఒక అచ్చటా ముచ్చటా తీరకుండా ఆడదాని ఉసురూసుకోకూడదు అన్నాడు. మామగారు భర్త ఉన్న హాల్లోకి రాకుండా తలుపు చాటు నుండే శాంభవి, మావయ్య, మిమ్మల్ని అందర్నీ వదిలేసి మా సుఖం చూసుకుంటూ మేము ఉండలేం. అత్తయ్య ఆస్తమా పేషెంట్. ఒకవేళ అప్పులవి తీరాక వేరుపడ్డ కాపురం అంటూ పెట్టుకుంటే మిమ్మల్ని ఇద్దరినీ తీసుకెళ్ళిపోతాం. అంతా కలిసే ఉందాం, కలిసే తిందాం. మీ మావనాన్న మిమ్మల్ని వదిలేసి మా స్వసుఖాలు చూసుకునేంటంత స్వార్థం నాకు కానీ మీ అబ్బాయి కానీ లేవు అంది కోడని దొడ్డ మనసుకి. అఖిలమ్మ ఆనందభరితురాలై శాంభవిని కౌగిలించుకుంటూ, నా తల్లే, నా ఆయువు కూడా పోసుకుని 10 కాలాలపాటు నువ్వు సుఖంగా ఉండాలమ్మా అంది. శనివారం, ఆదివారం మళ్లీ సెలవులొస్తున్నాయి. వస్తున్నాయి కదా అబ్బాయి, నువ్వు కోడలు ఎక్కడికన్నా హనీమూన్ పేరుతో గడిపిరారాదు అన్నాడు పూర్ణానందం. అతని ఉద్దేశం ఒకటే, ఈ రకంగానన్నా ఆ భార్యాభర్తలు కలుస్తారని ఆశ. శాంభవి భర్తవైపు చూసి తలుపు చాటు నుండే ఊ చెప్పండి అన్నట్లు కలుసేగ చేసింది. వెంటనే ఈ రాత్రి ట్రైన్కే వైజాగ్ వెళ్దాం అన్నాడు. శుక్రవారం రాత్రే తత్కాల్ టికెట్లు దొరికితే 2 బుక్ చేసుకొచ్చాడు కటికాచలం. శనివారం పొద్దున్న ట్రైన్ దిగి లాడ్జికి ఆటో చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ కౌంటర్లో రూమ్ బుక్ చేస్తూ డబ్బివ్వబోతున్న కటికాచలాన్ని గుర్తించి అతని స్నేహితుడు, ఎన్నాళ్లైందిరా నిన్ను చూసి, నడువు ఇంటికెళ్దాం, రేపు రాత్రి అటు నుంచి అటు వెళ్ళిపోతూ గాని అంటూ తన ఇంటికి తీసుకుని ఏం చక్కా పోయాడు. అతనికి లాడ్జి ఓనర్ కొడుకు, మిత్రుడైనందుకు అతగాడి ఏమి అడ్డు చెప్పలేదు. స్నానపానాలు, టిఫిన్లు గట్రా చేసి అరకు, భీమిలి టాక్సీ కట్టించుకుని వెళ్ళి చూసొచ్చారు. రాత్రి తన బెడ్రూంలో కటికాచలం దంపతులను నిద్రించమని, తాము 6 బయట వసారాలో పడుకుంటామని అన్నాడు స్నేహితుడు. శాంభవి బాగా టైర్డైపోయింది. అయినా ఇద్దరూ అప్పటిదాకా స్పర్శ సుఖానికి పరిమితమయ్యారు. రాత్రి భార్యగా తాను భర్త కౌగిలిలో కలిసిపోవచ్చు అనుకుంది శాంభవి. నిజానికి కౌగిలింతలతో ప్రారంభమైన సరసం కలయిక జరగకుండానే అవాంతరం వచ్చేసింది వానరూపంలో. వసారాలో బాగా జల్లుపడి కటికాచలం స్నేహితుడు, అతని భార్య, కూతురు ముద్దైపోయి తలుపు కొట్టారు. ఆ విధంగా మళ్లీ మళ్లీ సంసార సుఖానికి అంతరాయం కలిగింది శాంభవికి. తెల్లవారి స్నానపానాలు, టిఫిన్ గట్రా చేసి సింహాచలం, కైలాసగిరి, జిలాజికల్ పార్క్, ఉడా పార్క్, రామకృష్ణ బ్రిడ్జ్ చూసి బుద్ధిగా ట్రైన్ ఎక్కాల్సొచ్చింది. సోమవారం తెల్లవారి భార్యాభర్తలిద్దరూ ఆటో దిగి ఇంట్లో అడుగుపెట్టగానే పూర్ణానందం ఎదురయ్యాడు. అఖిలమ్మ కొడుకు కోడలు వచ్చారని ఆనందంగా ఇంట్లో నుంచి వచ్చింది. అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? లాడ్జిలో వసతులవి బాగున్నాయా? ఆనందంగా గడిపారా అని ఆరా తీసింది. విషయం ఇంకా నాంచకూడదని శాంభవి జరిగింది జరిగినట్లు అత్తగారి చెవిలో ఊదింది. కటికాచలం ఆఫీస్కి వెళ్లాల్సిందని తన రొటీన్ కార్యక్రమాల్లో లీనమైపోయాడు. అఖిలమ్మ నీరు కారిపోయింది. సోమయాజులు పూర్ణానందం తల్లి దగ్గరకొచ్చి, అమ్మా, మేము కాశీయాత్రకి స్పెషల్ ట్రైన్ వేశాము. మీరు, మీ కొడుకు, కొడలు 3 వస్తానంటే 3 సీట్లు మాత్రం మిగులున్నాయి అంటూ విషయం చెప్పాడు. ఆమె పెద్ద కొడుకుతో చెప్పమంది సోమయాజుల్ని.
సోమయాజుని విషయం చెప్పగానే పూర్ణానందం తండ్రికి అక్కడ గంగానదిలో పిండప్రదానం చేయొచ్చునని, అలా చేస్తే పుణ్యలోకాలు ఆ ప్రేతాత్మకి లభిస్తాయని, అలాగే అని ముగ్గురికి సరిపడా టికెట్లకు డబ్బిచ్చేశాడు. నానమ్మను తల్లిదండ్రులను ట్రైన్లో ఎక్కించి వచ్చాడు కటికాచలం. వస్తూ వస్తూ తమకు మొదటి రాత్రి జరుపుకోవడానికి సమయం స్థలం ఇప్పుడు చిక్కిందని పూలు స్వీట్సు కొని తెచ్చాడు. భర్త రాకను శాంభవి తలుపు చాటు నుండి గమనించింది. రావడమే తడవుగా తలుపు మూసేసింది. కటికాచలం ఆనందంగా తెచ్చిన పూలన్నీ పెళ్లాం మీద పోసి పుష్పాభిషేకం చేశాడు. తలుపు చాటు తన్మయత్వానికి స్వస్తి చెప్పమని భార్యను కోగిరిలో బంధించాడు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.